ఒకే రోజులు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? ఒకే పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? వేషాలు. అయ్యో అదేమిటండి, మజ్జిగనే పూసుకుంటూ లేస్తున్నారు. ఇంట్లో పెళ్లికి ఎదిగిన చెల్లెలు ఉంటే వీడు మానాడు, వీడు తింగురంగా పెళ్లి చేసుకుంటానంటాడా? చెప్తా. ఈ ఒక్కసారి నా మాట వినండి, పడే కాని కోరిక కోరలేదా? నా వల్ల కాదు, వీడిని దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదు. అది కాదండి పాపం వాళ్ళు. వాడు నువ్వు ఏమైనా మాట్లాడారంటే చీరేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నారు, ఆ విజయనగర సంబంధం ఏదో ఖాయం చేసుకుని రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిద్దాం. ఈ లోపల పెళ్లి గిళ్ళు వాగారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఈ ఇంటికో పెద్ద వ్యవహ తగలడం అన్న జ్ఞానం ఒక్కరికి లేదు. ఎవరి మానాలు వారి నిర్ణయాలు తీసేసుకోవడమే చచ్చా. ఇప్పుడు బాబేం తప్పు చేశాడని అలా మండిపడతారండి అయ్యా? ఆ పిల్లకేం కులం తక్కువ గుణం తక్కువ, చక్కని రూపం నడతాను. తల్లి జబ్బు మనిషి కదా, త్వరగా ఆ పిల్ల పెళ్లి చేసేసి భారం దింపుకోవాలనుకుంటుందేమో పాపం. అదే నేరం కాదు కదా? ఇక మన అమ్మాయి పెళ్లి అంటారా? మీరనే ఆ విజయనగరం కుర్రాడికి కాఫీ తప్ప మరే దురలవాట్లు లేవుట. కాఫీ తాగంగానే సరదాగా ఓ జరదా గిల్లి బిగిస్తాట. గిల్లి బిగించంగానే ఓ చిన్న సిగరెట్ ముక్క వెలిగిస్తాట. ప్రతిరోజు సాయంకాలం వాన వస్తే బ్రాందీ, వాన రాకపోతే విస్కీనే తాగుతాడే తప్ప మిగతా రోజుల్లో మాదక ద్రవ్యాల జోలికి అసలు పోరే పొట్ట పాపం. ఇక బ్రాందీ విస్కీల తర్వాత అలా సానివాడల మీదుగా ఇంటికి చేరుతాట. కుర్ర కుంక మంచి విధంలో కనిపిస్తాడే. అదేం మాట అండి అయ్యా, తమరు వినబడరు మంచివారిలాగా. అంతేలే, అంటే ఇదిగో శ్లేషాలు వాడుకుని శ్రార్థం పెట్ట. అయ్యా ముందు అబ్బాయి పెళ్లి సంగతి చూడండి, తర్వాత నా శ్రార్థం పెడుదురుగా. అంతేనంటావా? కానీ ఈ లోకం నన్ను వద్దండి అయ్యా. శుద్ధి తీయకండి, ఒకసారి ఒప్పేసుకున్న తర్వాత మళ్ళీ శుద్ధి అందుకోకండి. ఈసారికి ఇలా కానిచ్చేయండి చెబుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.